ఎడతెరిపి లేని వాహనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ తెలుగు రాష్ట్రాలు ఎగువన కురుస్తున్న కొండపోత కారణంగా గోదావరి నదిపై ప్రాజెక్టులన్నీ జలకళ్లను సంతరించుకున్నాయి. గోదావరి జిల్లాలపైన పగబట్టింది వరద. రాజమండ్రిలో ఉగ్ర రూపం దాల్చింది గోదావరి. గంటగంటకు నీటి ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాలని ఖాళీ చేయించారు. రాజమండ్రిలోని స్నానఘాట్ల గేట్లు మూసివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. వైనతేయ, వశిష్ఠ, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నిషేధాజ్ఞలు విధించారు. గమన్ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాల్ని దారి మళ్లించారు.